జిల్లాలో ఆర్టీఓ సార్ మంచి గ్రామ చేసింది కానులా, ఇక వికారాబాద్ పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరినీ పిలిపించుకున్నాడు. ఇక రోడ్డు మీద ఎట్లా పోవాలి, బండ్లను ఎట్లా నడిపియాలనో చెప్పిండు. ఇక మరి వీళ్ళు ఎన్ని తీర్లో చెప్పినా మరి ఇంటర్లో వినరో అని అనుకున్నాడో ఏమో గాని 10 రకాల రోడ్ల నియమాలతో విమానం ఏపించిండు సారు. పరిమితిని మించి ప్యాసింజర్ని ఎక్కించుకోకుండా ఈ జిల్లాలో నేను ప్రయాణిస్తాను. టైం ప్రకారంగా కాగితాలన్నీ సక్రమంగా ఉంచుకొని నడుస్తాను. లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి రాను. మందు తాగి రోడ్డు మీదకి రాను. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పక్కన సీట్లు పీకేయాలి. ఎంతమంది పీకుతారు ఈరోజు చెప్పండి? పీకాలి. సో ఇప్పుడు మీకు చేసే కార్యక్రమం ఏంటంటే ఆ సైట్ ఈ సీట్లు పీకి రేపటి నుంచి మేము మామూలుగా నడుపుతాము, కాగితాలను దగ్గర పెట్టుకుంటామని చెప్పినందుకు మీకు పూ ఇస్తాను. ఆ పూ వాడకముందే సీట్ పీకేయాలి. లేదు, ఆ వాడిన తర్వాత సీటు ఉంది అనుకోండి, ఆయనకు సీట్ ఫిట్ చేసిన విద్యార్థి అనుకుంటాను, అది ఒక నెంబర్ వేసుకొని అక్కడ సీరియల్ పంపించుకుంటే బాగుంటుంది కదా. ఇందులో యూనిట్ లేదా? 10లో ఉన్నంత యూనిట్ మీకు లేదు. ఎందుకంటే 10లో ఉంటే మాస్టర్ చూసేవాళ్ళు 100 మంది. ఇక్కడ మేము ఒక్కొక్కరు ఆర్చి రోడ్డు మీద ఆపగలం. అంత దయచేసి అందరి మీద యూనిట్ నెంబరింగ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ మీకు వీటికి కారణం ఏంటంటే ప్రతి ఆటో డ్రైవర్ గారి సీట్ పక్కన ఇద్దరు ముగ్గురు కూర్చోడానికి అంత పెద్ద సీట్ అవసరం. మీరు రేపు కుటుంబాన్ని హ్యాండిల్ తిప్పడానికో లేకుంటే ఏదో ఉందనుకోండి, హ్యాండిల్ తిరగదు. ఆ పక్కన కూర్చున్నాడు మళ్ళీ కొట్టేస్తాడు, వాడు తిరుగుతుండదు కదా. ఏదో కొంచెం ఇది కాటంతో ఇది చేయడం ఇద్దరు ముగ్గురు వేసుకోవాం. దానికి మేము మీ పొట పట్టండి. సీట్ ఎక్సెస్ ఉందని చెప్పి కేసు రాసి స్టార్ట్ చేస్తాం. మీరు ఎవరైనా మర్చిపోతారు. ఆటో అంటే ఆ ఇంట్లో ఉన్న ప్యాసింజర్ని వాళ్ళు ఎక్కడికి పోవాలో అక్కడ దించడానికే. కానీ మీరేం చేస్తారు టికెట్లు దయచేసి మీ పక్క సీట్లు కట్ చేసి ఉంచితే నేను ఏమన్నా లేకుండా మాత్రం కేసు పోలీసులు తీసుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, లైసెన్స్ లేదని అర్జెంట్గా వచ్చేసరికి మీ లైసెన్స్ కావాల్సిన కాదు నుంచి పెట్టుకుంటే మీ పొట్ట పొట్టను లేనిచో ఒక్క ఇష్యూ గురించి రాస్తే అన్నీ కలపాల్సి ఉంటుంది. ఓకే, సో అందరు ఫస్ట్ ఏం చేయాలి,